కేసీఆర్ గారు ఒక నియంతాని మళ్ళీ నిరూపించుకున్నారు. న్యాయస్థానం తెలంగాణ హైకోర్టు పాదయాత్రకు పర్మిషన్ ఉన్నా కూడా పాదయాత్ర చేసుకోనివ్వాలి అని అంత కేటగారికల్గా చెప్పినప్పటికీ కేసీఆర్ గారు పోలీసుల భుజాన తుపాకీ పెట్టి పాదయాత్రను టార్గెట్ చేసి అనుమతి లేదు అని చెప్పించాడు. ఒకవైపు కేసీఆర్ గారికి న్యాయస్థానం అంటే గౌరవం లేదు అన్న విషయం అర్థమవుతూనే ఇంకోవైపు కేసీఆర్ ఎంత నియంతో మళ్ళీ మళ్ళీ రుజువు చేసుకుంటున్నాడు. ప్రజాస్వామ్యం ఖూని చేసే సాహసం చేస్తున్నాడు కేసీఆర్ గారు. ఇది కేసీఆర్ గారికి మంచిది కాదు. కేసీఆర్ పతనానికి ఇదే నాంది. ఈరోజు కేసీఆర్ గారు పోలీసులను అడుగడుగున మాకు వ్యతిరేకంగా ఎలా వాడుకుంటున్నాడో మళ్ళీ మళ్ళీ బయటపడుతుంది. మొదటిసారి నర్సంపేటలో మా బస్సు తగలబెట్టినప్పుడు, మా బండ్లను ధ్వంసం చేసినప్పుడు, రాజశేఖర రెడ్డి గారి విగ్రహాలను తగలబెట్టినప్పుడు, మమ్మల్ని అటాక్ చేసినప్పుడు, పెట్రోల్ బాంబులతో దాడి చేసినప్పుడు, నన్ను మా వాళ్ళను గాయపరిచినప్పుడు, ఇదంతా జరిగినప్పుడు కూడా పోలీసు లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయాల్సింది పోనిచ్చి, లా అండ్ ఆర్డర్ పరిస్థితి విషమించింది నా వల్లే అని విక్టమైన బాధితురాలైన నాపైన నెపం నెట్టి నన్ను అరెస్ట్ చేసి హైదరాబాద్ కు తీసుకురావడం జరిగింది. దాని తర్వాత కూడా చూసాం పోలీసుని ఎలా వాడుకున్నాడో కేసీఆర్ గారు. మళ్ళీ అదే పోలీసులను అడ్డం పెట్టుకుని నేను బండిలో ఉండగానే ఆ బండిని టో చేయడమే కాకుండా ఆ పోలీసుల చేత రిమాండ్ కూడా అడిగిపించాడు కేసీఆర్ గారు. ట్రాఫిక్ వయలేషన్ కేసులో రిమాండ్ ఎందుకు అడగాలి అని అడుగుతున్నాం. ట్రాఫిక్ వయలేషన్ అసలు రిమాండ్ దేనికి అడుగుతారు? ఇంట్రాగేషన్ చేయాల్సి ఉంటే, అడిషనల్ ఇన్ఫర్మేషన్ తీసుకోవాల్సి ఉంటే ఒక మనిషికి రిమాండ్ అడుగుతారు. ట్రాఫిక్ వయలేషన్స్ ఉన్న కేసులు నా మీద మోపి, అది కూడా అర్థం లేని కేసులు మోపి, అన్ని ఫాల్స్ కేసులు మోపి రిమాండ్ కు అడిగారు. మళ్ళీ కేసీఆర్ గారు పోలీసులను ఎంత నిజంగా ఎంత దిగజారుడుతనంగా వాడుకుంటున్నారో మళ్ళీ రుజువైంది. నిన్న అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర మేము అంబేద్కర్ గారికి మెమరాండం ఇవ్వబోతే, అమరణ దీక్ష చేస్తామని కూర్చోబోతే అక్కడ నన్ను వెంటనే అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసి లోటస్ పాండ్కు తీసుకొచ్చారు. మరి నన్నైతే లోటస్ పాండ్కు తీసుకొచ్చి దింపారు కదా, మా వాళ్ళని మాత్రం ఎందుకు అరెస్టులు చేశారు? ఈ రోజు ఇంకా పోలీస్ స్టేషన్ లో మా వాళ్ళని ఎందుకు ఉంచుకున్నారు? మళ్ళీ మళ్ళీ రుజువైతున్నది ఏమిటంటే కేసీఆర్ గారు పోలీసుల భుజాన తుపాకీ పెట్టి ప్రశ్నించే గొంతులకు సంకెళ్లు వేస్తున్నాడు. మళ్ళీ మళ్ళీ రుజువైతున్నది ఏమిటంటే ఎవరైతే కేసీఆర్ గారికి వ్యతిరేకంగా పనిచేస్తారో వాళ్ళ మీద కేసులు పెట్టాలి, వాళ్ళని కోర్టులు చుట్టూ తిప్పుకోవాలి, పోలీస్ స్టేషన్లలో గంటలు గంటలు పెట్టాలి, రోజుల తరబడి పెట్టాలి, లాఠీ చార్జ్ చేయాలి, అకారణంగా కొట్టాలి. ఇదే కదా చేస్తున్నాడు కేసీఆర్ గారు. నిన్న మా వాళ్ళను అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేయడానికి అసలు కారణమే లేదు. అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర ఎంతో మంది నిరసన చెప్తారు, ఎంతో మంది ధర్నాలు చేస్తారు. అదొక కాంపౌండ్ లాగా ఒక సర్కిల్ లో ఉంటుంది, అవకాశమే లేదు. అక్కడ చేసుకునేది చేసుకున్నాక చాలా మంది అక్కడ నుంచి వెళ్లిపోతారు, అక్కడ కేసులేం పెట్టే విషయమే ఉండదు. కానీ మా వాళ్ళ మీద మాత్రం కేసులు పెట్టి రోజుల తరబడి, నిన్నటి నుంచి ఈ రోజు కూడా ఇంకా కంటిన్యూవే అవుతుంది, పోలీసులు మా వాళ్ళ మీద కేసులు పెట్టడమే కాకుండా వాళ్ళ మీద పాత కేసులు తొగుతున్నామని, వాళ్ళను రిమాండ్ కు అడుగుతామని ఈ రోజు మళ్ళీ కొత్త రాగం అందుకున్నారు. ఎందుకు ఇంత పోలీస్ బ్రుటాలిటీ అని అడుగుతున్నాం. ఎందుకు ఇంత కక్ష కట్టింది పోలీస్ డిపార్ట్మెంట్ అని అడుగుతున్నాం. పోలీస్ డిపార్ట్మెంట్ ని కేసీఆర్ గారు జీతగాలలాగా వాడుకుంటున్నారు, పనులలాగా వాడుకుంటున్నారు, టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలుగా వాడుకుంటున్నారు అనడంలో ఇది ఏమీ ఎగ్జాజరేషన్ కాదు కదా. ఈరోజు ఇక్కడ ఈ ప్రాంతంలో చూసినా కూడా ఒక కర్ఫ్యూ విధించారు. చుట్టుపక్కల అన్ని సైడ్లలో బ్యారికేడ్లు పెట్టారు. 1/2 కిలోమీటర్ ఆన్ ఎవ్రీ సైడ్ బ్యారికేడ్లు పెట్టారు. ఎవరిని రానివ్వటం లేదు. అసలు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ శ్రేణులైతే అసలు వాళ్ళని వెళ్లిపోమని చెప్పడం లేదు, వాళ్ళని కూడా అదుపులోకి తీసుకుంటున్నారు. ఇలా అదుపులోకి తీసుకుంటూనే ఉన్నారు ఎవరు వచ్చినా కూడా. ఎందుకో అని అడుగుతున్నాం, ఎందుకింత కక్ష అని అడుగుతున్నాం. పోలీస్ డిపార్ట్మెంట్ ఇంకెంత దిగజారాలి అని అడుగుతున్నాం. పోలీస్ డిపార్ట్మెంట్ కు గౌరవం లేదా? ఒక మర్యాద లేదా? మీ పోలీస్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్న వాళ్ళందరినీ అవమానపరుస్తున్నారు కదా ఈ కొంతమంది పోలీసులు. ఎవరైతే కేసీఆర్ కోసం పనిచేస్తున్నారో ఇది ప్రజాస్వామ్యం అవునా కాదా? ఇది ఆఫ్ఘనిస్తానా? తాలిబాన్ల లాగా పోలీసులను కేసీఆర్ గారు తాలిబాన్ అధ్యక్షుడు లాగా, తాలిబాన్ సైన్యం లాగా వాడుకుంటున్నాడా? ఎలాగైతే ఆర్ఎస్ఎస్ బీజేపీకి పనిచేస్తుందో ఈ రోజు పోలీస్ శాఖ, తెలంగాణ స్టేట్ ఈజ్ నో మోర్ తెలంగాణ స్టేట్ పోలీస్, ఇట్ ఈస్ ద బీఆర్ఎస్ పార్టీ పోలీస్, కేసీఆర్ పోలీస్, ఆయన సొంత సైన్యం. ఎందుకో అని అడుగుతున్నాం, ఇది భావ్యమేనా అని అడుగుతున్నాం, ప్రజాస్వామ్యంలో ఇది తగునా అని అడుగుతున్నాం. పదే పదే అంటున్నారే మేము దూషించేటట్టు మాట్లాడాము అని. మేము మాట్లాడిందల్లా ప్రతి నియోజకవర్గంలో వాళ్ళ అవినీతిని ఎత్తి చూపాం. మేము చేసిందల్లా మీ అక్రమాలను బయటపెట్టాం. మీరు ఎన్ని వాగ్దానాలు ఇచ్చారు, ఎన్ని వైఫల్యాలు మీవి అనేది ఎత్తి చూపాం. మీరు రుణమాఫీ చేస్తామని చెప్పారు, సున్నా వడ్డీకే రుణాలు ఇస్తామన్నారు, ఇంటికో ఉద్యోగం అన్నారు, నిరుద్యోగ భృతి అన్నారు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు అన్నారు, 57 ఏళ్లకే పెన్షన్లు అన్నారు, 12% మైనార్టీలకు రిజర్వేషన్ అన్నారు, ఉచితంగానే ఎరువులు అన్నారు, ఇలా ఎన్నో వాగ్దానాలు చేశారు, ఒక్కటి కూడా ఎందుకు నెరవేర్చలేదు అని అడిగాం. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టారు, 200,000 కోట్ల ఖర్చు పెట్టారు, కానీ నీళ్లు మాత్రం ఎందుకు రావడం లేదు ఏ ప్రాంతానికైనా అని అడిగా. ఎందుకంటే ఏ నియోజకవర్గంలో ఆ నీళ్లు రాలేదు కాబట్టి. ఇలా మేము ప్రతిసారి కేసీఆర్ గారి కరప్షన్ గురించి కూడా మాట్లాడాం. కాళేశ్వరం అనేది ఒక కరప్షన్ కోసమే చేసిన ప్రాజెక్ట్, డబ్బులు తినడానికి కోసమే చేసిన ప్రాజెక్ట్. ఇలా ఒక కాళేశ్వరమే కాదు, కేసీఆర్ గారి కుటుంబం మొత్తం
బిడ్డ లిక్కర్ అని, కొడుకు ల్యాండ్ రియల్ ఎస్టేట్ అని, ఇంకొకరు శాండ్ మాఫియా అని, ఇంకొకరు డ్రగ్స్ అని, ఇలా అన్ని పంచుకొని కరప్షన్ చేస్తున్నారు, మన రాష్ట్రాన్ని లూటీ చేశారు అని ప్రశ్నించాం. మేము ప్రజల కోసం నిలబడి పోరాటం చేస్తే, ఈరోజు ఒక మహిళ అయ్యుండి ప్రజల సమస్యల మీద పోరాటం చేస్తే మీకు కనికరం లేదు, కనీసం మానవత్వం లేదు. ఒక మహిళను ఆపడానికి ఎంత దూరమైనా పోతారు, పోలీసులు ఎంత దారుణంగానైనా వాడుకుంటారు. ఇది అసలు మనుషులు చేసే పనేనా అని ఆలోచించండి. పక్కనే ఉంది కేసీఆర్ గారి బీఆర్ఎస్ పార్టీ ఆఫీసు. నిన్న బీఆర్ఎస్ పార్టీ అని ఆఫీషియల్గా లాంచ్ చేసుకున్నారు, పండగలు చేసుకున్నారు, సంబరాలు చేసుకున్నారు. వీళ్ళేదో దేశాన్ని ఉద్ధరిస్తామన్నట్టుగా బిల్డప్ ఇచ్చారు. మరి వాళ్ళేమో ఆ పార్టీ కార్యకర్తలతో అన్ని సంబరాలు చేసుకోవచ్చా, పండగ చేసుకోవచ్చా? పక్కనే ఇంకొక పార్టీ, ప్రజల కోసం నిలబడే పార్టీ, కనీసం నిరాహార దీక్షలు చేసుకుంటామంటే మీరు కనీసం పార్టీ కార్యకర్తలను కూడా, ఆ పార్టీ శ్రేయులను కూడా దగ్గరికి రానివ్వరా? ఇదేనా ప్రజాస్వామ్యం? కేసీఆర్ గారు ఏం చెప్తున్నాడు? నిన్న దేశ ఆర్థిక పరిస్థితిని మార్చేస్తాడట. ఏం చేశాడు మన రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని? కేసీఆర్ గారి చేతుల్లో పెడితే బంగారం లాంటి రాష్ట్రాన్ని, మిగులు బడ్జెట్లో ఉన్న రాష్ట్రాన్ని కేసీఆర్ గారి చేతుల్లో పెడితే 400,00,000 కోట్ల అప్పుల కుప్ప చేశాడు కేసీఆర్ గారు. కేసీఆర్ గారు ఆస్తులేమో పెరిగినాయి, కానీ ప్రజల మాత్రం అప్పులు పాలయ్యారు, రాష్ట్రం మాత్రం అప్పులు పాలైంది. ఎవరు బాగుపడ్డారు? ఎవరికైంది బంగారు తెలంగాణ? ఇప్పుడు కేసీఆర్ గారు తెలంగాణ అన్న ఉనికి కూడా నాకు అవసరం లేదు అని, తెలంగాణ పదాన్ని కూడా వదిలేసి కేసీఆర్ గారు ఇప్పుడు తెలంగాణను దోచుకోవడం అయిపోయింది కాబట్టి ఇక భారతదేశం మీద పడ్డాడు. సో మీరు మాత్రం మీ రాజకీయాలు చేసుకోవచ్చు, సంబరాలు చేసుకోవచ్చు, మీకు మాత్రం అన్ని హంగులు ఉండాలి, కానీ ప్రజల కోసం కొట్లాడే వాళ్ళకు మాత్రం కనీసం మర్యాద ఇవ్వరు. ప్రజాస్వామ్యం అన్న గౌరవం కూడా లేదు, న్యాయస్థానాలన్న విలువ కూడా లేదు. ఇదే కదా కేసీఆర్ చేస్తున్నది. మళ్ళీ చెప్తున్నాం, మేము ఏ నియోజకవర్గానికి వెళ్ళినా కూడా వాళ్ళ అవినీతిని ఎత్తి చూపాం. వ్యక్తిగత దూషణలు మేము ఎక్కడా చేయలేదు. వ్యక్తిగత దూషణలు చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే అది కేసీఆర్ గారి గుండాలి, అది కేసీఆర్ నాయకులే, అది కేసీఆర్ గారి క్యాడరే. నల్లిని నలిపేసినట్టు నలిపేస్తాము అని నా గురించి అండం వ్యక్తిగత దూషణ కాదా? ఇంట్లో నుంచి అడుగు బయట ఎలా అడుగు పెడతావో చూస్తాం అని నా గురించి అండం వ్యక్తిగత దూషణ కాదా? నిన్ను బలిస్తాం అని నా గురించి అనడం వ్యక్తిగత దూషణ కాదా? నీకేదైనా జరిగితే మాది బాధ్యత కాదు అని అధికారంలో ఉన్న వాళ్ళు అండం ఇర్రెస్పాన్సిబిలిటీ కాదా? సికండి అని నన్ను ఒక ఆడామే అంది, అది వ్యక్తిగత దూషణ కాదా? ఇదే ఆడ మనిషిని నేను అడుగుతున్నాను, అమ్మా నిన్ను నేను శూర్పణఖ అని నేను మళ్ళీ నిన్నంటే నీ ముఖం ఎక్కడ పెట్టుకుంటావు? కానీ నా సంస్కారం అది కాదు గనక నేను అనను. నీ విచక్షణకే వదిలేస్తున్నా. ఈ మహిళ ఇప్పుడు మాట్లాడుతుందే, ఎవరైతే నన్ను సికండి అని మాట్లాడిందే, ఏం పేరు సత్యవతి రాథోడంట, నన్ను మాట్లాడిందే. ఎప్పుడైనా కూడా కనీసం గిరిజనుల అంబా ఆదివాసీలకు, గిరిజనుల మహిళలను జుట్టు పట్టుకొని పోడు భూముల కోసం కొట్లాడుతుంటే కనీసం వాళ్ళ కోసమైనా ఎప్పుడైనా నోరిప్పిందా? జుట్లు పట్టుకొని బిడ్డల తల్లిని జైల్లో పెడితే కేసీఆర్ సర్కారు వాళ్ళ తరపునైనా మాట్లాడిందా? ఈ మహిళ మరియమ్మ అనే ఇంకో ఎస్సీ జైల్లోనే చచ్చిపోతే ఆమె తరపునైనా మాట్లాడిందా? మహిళల కోసం ఎప్పుడూ మాట్లాడలేదు కానీ నన్ను మాత్రం సికండి అంటుందా? ఇంగితం ఉండాలి కదా, పది ఉంటే సరిపోతుందా, పదవికి తగ్గ హుందాతనం కూడా ఉండాలి కదా? వీళ్ళు కదా నన్ను వ్యక్తిగతంగా దూషిస్తున్నారు. ఇంకొక మంత్రి మాట్లాడిన మాటలు, ఇంకొక కేసీఆర్ కొడుకు మాట్లాడిన మాటలు, ఇవన్నీ అందరికీ ప్రజలకు తెలుసు కదా. వ్యక్తిగత దూషణలు చేసింది నేనా? మరదలు అంటే ఎవడ్రానికి మరదలు అంటే తప్ప, వ్రతాలు అంటే వ్యక్తిగత దూషణ కాదా? ఎవరు చేస్తున్నారు వ్యక్తిగత దూషణలు? నన్ను వ్యక్తిగతంగా దూషించి, నన్ను మీరు గాయపరిచి, నన్ను బాధితురాలను చేసి, నష్టమంతా నేను నాకు కలిగితే, బాధితురాలిని నేనైతే, విక్టమ్ నేనైతే, మళ్ళా నా మీదే ఆరోపణలు చేస్తున్నారు. వ్యక్తిగత దూషణలు నా మీద చేస్తున్నది టీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు, వ్యక్తిగత దాడులు చేస్తున్నది కూడా టీఆర్ఎస్ పార్టీ గుండాలే. మేము ఎక్కడా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయలేదు. 3,500 కిలోమీటర్లు పాదయాత్ర చేశాం మేము. ఎక్కడైనా ఇలాంటి ప్రాబ్లం క్రియేట్ అయిందా? అడుగడుగున ఎక్కడైనా కూడా మా వాళ్ళు పోయి ఇంకొక పార్టీ ఫ్లెక్సీలు చింపడం ఏమైనా చేశారా? మా వాళ్ళు పోయి ఇంకొకరి మీద దాడి చేయడం ఎక్కడైనా చేశారా? ఎక్కడ ఏ అడుగు పెట్టినా కూడా
వాళ్ళ వాళ్ళు వచ్చి మా నైట్ క్యాంప్ను ధ్వంసం చేయడం, వాళ్ళు టీఆర్ఎస్ పార్టీ గుండాలు వచ్చి మా ఫ్లెక్సీలను ధ్వంసం చేయడమే కదా చూసాము. ఆఖరికి 3,500 కిలోమీటర్ మైల్ స్టోన్ దాటితే మా మీద దాడి చేసింది టీఆర్ఎస్ పార్టీ వాళ్ళైతే మేము లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ క్రియేట్ చేశామని ఎలా అంటారు అని అడుగుతున్నాం. ఇలా ఒక్కటి కూడా మా తప్పు లేదు, ప్రొవోక్ చేసినట్టు నేను మాట్లాడాను అంటున్నారే, నేను ప్రొవోక్ చేసినట్టు మాట్లాడితే ఎక్కడైనా నా ప్రొవోకేటివ్ మాటలతో ఒక ఎమ్మెల్యే మీద దాడి చేశారా ఎవరైనా? ఒక ఎమ్మెల్యే ఇంటిని గిరావు చేశారా? వాళ్ళ కుటుంబాన్ని మీద దాడి చేశారా? ప్రొవోకేటివ్ మాటలు ఎలా అవుతాయని అడుగుతున్నాం. వాళ్ళే ప్రొవోక్ అయ్యారు, వాళ్ళే మా మీద దాడులు చేశారు, మళ్ళా బ్లేమ్ అంతా మా మీద పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. అసలు ప్రజాస్వామ్యానికి విలువే లేదు, ప్రజాస్వామ్యాన్ని ఖూని చేశారు కేసీఆర్, ఆయన పార్టీ నాయకులు, ఆయన పార్టీ కార్యకర్తలు. అసలు పార్టీ నాయకులు ఎక్కడున్నారండి ఆ పార్టీలో? కేసీఆర్ గారు ఒకప్పుడు టీఆర్ఎస్ పార్టీ అనేది తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో ఉద్యమకారులు ఉంటే ఉద్యమకారులందరినీ వెళ్ళగొట్టి ఇప్పుడు తెలంగాణను కూడా అవసరం లేదనుకొని ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ పెట్టాడు, ఇప్పుడు దేశాన్ని లూటీ చేయడానికి పోతున్నాడు కేసీఆర్ గారు. ఆ పార్టీలో ఉన్నదంతా ఎవరు? స్వార్థపరులు. మిగతా వాళ్ళు ఎవరు? గూండాలు. మిగతా వాళ్ళు ఎవరు? అవినీతిపరులు. ఇదే కదా చేసిండు కేసీఆర్ సార్. ప్రజల పక్షాన్ని ఎప్పుడైనా నిలబడ్నాడా? ప్రజలకు ఎప్పుడైనా కష్టం వస్తే ఎప్పుడైనా ఆదుకున్నాడా? కనీసం పంట నష్టపోతే పంట నష్టపరిహారం ఇచ్చే దిక్కుందా దిక్కుమాలిన కేసీఆర్ పాలనలో? ఈయనంట దేశాన్ని ఉద్ధరించబోతాడట, సిగ్గుండాలి కదా. మళ్ళీ చెప్తున్నాం, పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోకుండా ఈరోజు రాజశేఖర్ రెడ్డి బిడ్డ వైఎస్ షర్మిల ఇక్కడ దీక్ష చేస్తుంది. ఇక్కడ కర్ఫ్యూ విధించాల్సిన అవసరం లేదు, కర్ఫ్యూ ఎత్తేయండి, వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ శ్రేణులను మా దగ్గరికి రానివ్వండి, మా వాళ్ళని ఎవరినెవరినైతే అరెస్ట్ చేశారో వాళ్ళందరినీ విడుదల చేయండి, పాదయాత్రకు అనుమతి ఇవ్వండి, మళ్ళీ డిమాండ్ చేస్తుంది రాజశేఖర్ రెడ్డి బిడ్డ. నేను చేసిన ఆరోపణలు మీ అవినీతి మీద చేసినవి, నేను చేసిన ఆరోపణలు ఈ ఎమ్మెల్యేలు ఎక్కడెక్కడైతే వాళ్ళిచ్చిన వాగ్దానాలు నిలబెట్టుకోలేదు అని మేము మాట్లాడాం. ఒకవేళ నేను చేసిన ఆరోపణలలో ఏ మాత్రమైనా నిజం లేకపోతే ప్రతి ఎమ్మెల్యేకి, ప్రతి టీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గంలో ఉన్న ఎమ్మెల్యేలకి ఛాలెంజ్ చేస్తున్నాం, పబ్లిక్ ఫోరం పెట్టండి. మీ నియోజకవర్గంలోనే ఒక పబ్లిక్ ఫోరం పెట్టండి, ఆ పబ్లిక్ వేదికలో మీరు రండి, మేము వస్తాం, ప్రతిపక్షాలు వస్తాయి, జర్నలిస్టులు వస్తారు, మీ ప్రజలు కూడా వస్తారు. మీ మీద ఉన్న ఆరోపణలు ఏమిటో ప్రజలే మీకు చెప్తారు, ఆ జర్నలిస్టులే మీకు చెప్తారు. మీ మీద పడ్డ మచ్చను మీరే తుడిపేసుకోండి. మీకు చేయాల్సిన అవసరం ఉంది, ఎందుకంటే మీరు ప్రజాప్రతినిధులు. నేనేం కళ్ళు మూసుకొని కలగని లేకపోతే సృష్టించుకొని హెలూసినేషన్తో మాట్లాడిన మాటలు ఏవీ కావు. అక్కడి ప్రజలు మాట్లాడిన మాటలు, చెప్పిన మాటలు. నేను ఒక యజ్ఞంలాగా పాదయాత్రను చేశాను. 3,500 కిలోమీటర్లు నడవడం అంటే అది సామాన్యమైన విషయం కాదు. భయపడకుండా, బెదరకుండా నడిచాం. మా ఇంటిని, నా కుటుంబాన్ని, నా బిడ్డల్ని పక్కన పెట్టి మరీ నడిచాం. నెలల తరబడి రోడ్ల మీదే బతికి నడిచాం. అంత యజ్ఞం చేస్తూ కూడా నేను అక్కడ స్థానికంగా నా దృష్టికి వచ్చిన సమస్యలు నేను ఎత్తి చూపకపోతే, మాట్లాడకపోతే నా యజ్ఞానికి నేనే అన్యాయం చేసిన దాన్ని అవుతాను. కాబట్టి గుండె నిజాయితీతో నా దృష్టికి వచ్చిన అంశాలను నేను మాట్లాడడం జరిగింది.